ప్రేక్షకులకి నమస్కారం. రూలింగ్ ప్లానెట్ జ్యోతిష్యం జాతకరత్నం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రముఖ జ్యోతిష సామ్రాట్, వేదిక ఆస్ట్రాలజర్ రాజశేఖర్ గురువు గారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారి ద్వారా జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి వేదిక ఆస్ట్రాలజర్లో పండితులైన రాజశేఖర్ గురువు గారిచే మీకున్న సమస్యలకు ఆ పరిష్కార మార్గాలను, వాటితో పాటు పరిహారాలను తెలియజేస్తారు. మరి మీరు చేయవలసిందల్లా ముందుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలన్నీ తెలియజేసి ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్నని మాత్రమే అడగవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క కాలరు కూడా ఒక ప్రశ్నను అడగవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం రాజశేఖర్ గురు గారు. నమస్కారం. జ్యోతిష కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ఈరోజు మాకు మార్కాధిపతులు అంటే ఏంటి, వాటి గురించి వివరిస్తారా, వాటి కలిగే ఫలితాలు కానీ లేదంటే ఏ విధంగా ఉంటుంది అని. ఓకేనండి. జై శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి. వేదాంత డిండిమస్తత్వ మేకాము ఉద్ఘోషింత తస్తాం పురస్తత్తేజ దక్షిణామూర్తి సంగీతం. సో ఇప్పుడు ఇవాళ మార్కాధిపతులు అంటే ఏమిటి, జాతక చక్రంలో ద్వితీయ సప్తమాధిపతులని మార్కాధిపతులు అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. మార్కాధిపతి అంటే ఏమిటంటే మారక స్థానాలు. మారకము అంటే మనకి మరణము లేకపోతే మరణంతో సమానమైనటువంటి కష్టాలని కలిగించేటటువంటి స్థానాలని మారక స్థానాలు అంటారు. ఆ స్థానాలకి అధిపతులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్కాధిపతులు అవుతారు. దాంతో పాటుగా ఆ స్థానాలలో ఉండేటటువంటి గ్రహాలకి కూడా ఆ మారక లక్షణాలు అనేవి కొన్ని కలిగి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ద్వితీయ సప్తమ స్థానాలలో మనకి కనుక చూసినట్లయితే గ్రంథాలలో సప్తమాధిపతి కంటే ద్వితీయాధిపతే ప్రబల మారకుడు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ రియాలిటీలో మనం చూసుకున్నప్పుడు ద్వితీయాధిపతి లగ్నాధిపతితో ఎప్పుడూ కూడా మిత్రత్వం కలిగి ఉంటాడు కాబట్టి ద్వితీయాధిపతి కన్నా సప్తమాధిపతి ఎక్కువ శాతం మారక లక్షణాలను కలిగి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ మారక అధిపతుల యొక్క దశలు జరుగుతున్నా, అంతర్దశలు జరుగుతున్నా, వీరు గోచారంలో ఆ స్థానాలకు వచ్చినప్పుడు కూడా జాతక చక్రంలో మనం గనక పరిశీలన చేసినప్పుడు కొన్ని దుష్ప్రభావాలు అనేవి కలగడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనకి సడన్ డౌన్ఫాల్ అంటే ఏమిటంటే సడన్గా మనం ఏదో ఎవరికో అవసరమైంది, చాలా మంచి స్నేహితుడు, చాలా ఎప్పటి నుంచో మనతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, మనం ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి ధనము అతనికి చాలా ఎమర్జెన్సీ అయింది, మ్యాటర్ ఆఫ్ 2 మంత్స్లో ఇచ్చేస్తానన్నాడు అని చెప్పి ఇస్తాం. మనం ఆ ఇవ్వటంతో అతను దానిని మీకు ఎగవేయాలని అతనికి ఉద్దేశం లేకపోయినా అతను ఇరుక్కునేటటువంటి పరిస్థితుల వల్ల మనకి రీపే చేయలేనటువంటి పరిస్థితి మనకి మొహం చాటేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివి జరగటంతో పాటు సడన్గా ఇల్లు అనేది ఇంట్లో ఒక దుష్ప్రభావాలు కలగటం కానీ అనారోగ్య సమస్యలు కానీ సడన్గా మనకి తెలియకుండానే ఎన్నో ప్రాబ్లమ్స్ గురి కావడం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. గురుగారు మొదటి కాలం లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి, నేను చెప్పేది వినిపిస్తుందా మీకు? మీరు టీవీని కాకుండా ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో చెప్పండి, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో గురుగారు, అది కాల్ సరిగ్గా లేదండి. మరి మీరు చెప్తూ ఉన్నారు మార్కాధిపతుల గురించి వివరిస్తారు. ఓకే, ఇక్కడ మనకి ద్వితీయ సప్తమాధిపతులు గురించి మనం చెప్పుకుందాము, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మాధవి అండి. మా వారి గురించి తెలుసుకోవాలని ఉందండి. వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మాధవి గారు. బ్రహ్మానంద్, శ్రీనాథ్ బ్రహ్మానంద్. శ్రీనాథ్? ఫిబ్రవరి 1969. 1969 టెన్త్ ఫిబ్రవరి అండి. 11th ఫిబ్రవరి. 11th ఫిబ్రవరి. 1969 అండి. సమయం చెప్పండి. 11:30 AM. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటుంది? ఇల్లు, తన పేరు పైన ఇల్లు ఉందా లేదా అని అనుకుందామని చేశానండి. తను అంటే గృహయోగం అనేది ఉంటుందా ఉండదా అని. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి.
నమస్తే అమ్మా, ఇంతకుముందు కూడా కాల్ చేశారు కదా మీరు, మాధవి గారు. అవునండి. ఓకే, ఈయన పేరు మీద సౌత్ ఫేసింగ్ లో ఇల్లు తీసుకోండి అమ్మా. ఎవరి పేరు మీద గురుగారు? ఈయన పేరు మీద తీసుకున్నట్టయితే సౌత్ ఫేసింగ్ లో తీసుకోండి. సౌత్ ఫేసింగ్ తీసుకోండి. దాంతో పాటుగా ఇంకా మీకు ఫెచింగ్ కావాలంటే మీ పిల్లల పేరు మీద తీసుకోవాలని చెప్పాను నేను ఆల్రెడీ మీకు. మా ఇద్దరి పేరు పైన లోన్ వస్తుంది కదండి, అందుకనేసి నా పేరు పైన తీసుకోవాలనేసి ఆలోచిస్తున్నానండి. ఒక్కసారి మీరు పర్సనల్ గా కలవండి అమ్మా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శుక్ర శని రాహుల కలయిక ఉంది, అదేవిధంగా చతుర్థాధిపతి అష్టమంలో పడ్డాడు, ఇటువంటి ప్లస్ భాగ్యాధిపతి కూడా షష్టంలో పడ్డాడు. దగ్గర దాకా వస్తుంది కానీ మీకు పని అవ్వటం లేదు, డిస్టర్బెన్సెస్ కనబడుతూ ఉన్నాయి, లోన్ అప్రూవల్స్ కావట్లేదు, మెంటల్ టెన్షన్ గా ఉంది, పీస్ ఆఫ్ మైండ్ లేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి పర్సనల్గా కలిస్తే కంప్లీట్ జాతక అనాలిసిస్తో పాటు ఇది చాలా మ్యాటర్ ఆఫ్ చాలా పెద్ద ట్రాన్సాక్షన్, చిన్న ట్రాన్సాక్షన్ కాదు. ఎందుకంటే ఇల్లు అంటే మినిమం 20 లాక్స్ 25 లాక్స్ మనం పెట్టుకొని చేసుకునేది కాబట్టి దానికి ముందే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా మంచి అప్రూవల్స్, లోన్ అప్రూవల్స్ అవుతాయి, అవి క్లియర్ చేయటము ఇవన్నీ కూడా మంచి జరుగుతుందమ్మా. ఓకేనమ్మా, రైట్ అమ్మా, శుభమండి. మాధురి గారు, గురుగారు తెలియజేశారు కదండి మీకు ఏ విధంగా ఉంటుందనేది. అంటే ఇంకా సంపూర్ణమైన జాతకాన్ని పరిశీలించి మీకు సరైన పరిష్కార మార్గాలను, పరిహారాలను తెలియజేస్తారు. మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురుగారితో మాట్లాడి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? మెహర్ బాబా. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 2/2/68 అండి. 2/2/68. ఓకే అండి, టైం చెప్పండి. 2 గంటలు. ఉదయం? మధ్యాహ్నం 2 గంటలు. మధ్యాహ్నం 2 గంటలు. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? నా పేరు మహేష్ బాబా అండి. మీరు ఎక్కడ పుట్టారు, ఏ ప్రదేశంలో పుట్టారు? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి గురువు గారి ద్వారా? మీరేం తెలుసుకోవాలి అనుకుంటున్నారు గురువు గారితో? భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే మెహర్ బాబా గారు. మీ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం అండి. మీనరాశి, వృషభ లగ్న జాతకులు. ప్రస్తుతం శుక్రదశ జరుగుతూ ఉంది, శుక్రుల్లో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందండి. మీరు ఫ్యూచర్ గురించి అడిగారు, మీకు శుక్రమహర్దశ లగ్నాధిపతి దశ జరుగుతూ ఉంది. లగ్నాధిపతి ఉండటం అష్టమ స్థానంలో ఉన్నాడు, అష్టమ స్థానంలో ఉండి అష్టమాధిపతితో వీక్షించబడుతున్నాడు. ఇందువలన ఏంటంటే లైఫ్లో కొంచెం ఏంటంటే స్మూత్గా జరగాల్సినటువంటి పనులన్నీ కూడా లేట్ అవుతూ ఉంటాయి, డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. మీకు మంచి రెప్యుటేషను, మంచి గుర్తింపు, మంచి తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమిటంటే దాన్ని ఉపయోగించుకోవటంలోనే మీకు డిస్టర్బెన్సెస్ క్రియేషను, లేకపోతే మైండ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా కలగటము, కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోవడము. రవి శని చంద్రుల కలయిక లాభస్థానంలో ఉంది, అందువలన ఏం జరుగుతుందంటే మీకు దాంతోపాటుగా బుధ కుజుల యొక్క కలయిక కూడా మీకు గనక చూసినట్లయితే దశమ స్థానంలో ఉన్నది. మంచి తెలివితేటలు, బిజినెస్ మైండ్ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా రాణించడంలో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా కనబడుతుంది. ఈ శుక్ర మహాదశ మీకు 20 సంవత్సరాలు ఉంటుంది, స్టార్ట్ అయ్యి కూడా మీకు శుక్రుల శుక్రుడు రవి చంద్ర అంటే ఒక 5 to 6 ఇయర్స్ అవుతూ వస్తుంది. కాబట్టి మీరు గనక ఎక్కువగా అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉండండి, దాంతోపాటుగా ఒక కెంపు ఒక జాతి పచ్చ విడివిడిగా ధారణ చేయండి. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి, మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. గురుగారు తెలియజేశారు కదండి మీ భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుంది మీ జాతకాన్ని పరిశీలించి. మరి సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురుగారితో కలిసి మాట్లాడి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. మరి గురుగారు ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కృష్ణమోహన్ అండి. కృష్ణమోహన్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. కృష్ణమోహన్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎక్కడ పుట్టారు?
నేను మచిలీపట్నం అండి. మచిలీపట్నం అవునండి. 20వ తేదీ సెప్టెంబర్ నెలలో 1982 మధ్యాహ్నం 2:30 మచిలీపట్నంలో జన్మించారు. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు కృష్ణమోహన్ గారు? ఫ్యూచర్ ఎలా ఉంటుందో, లేకపోతే అసలు ప్రెజెంట్ పొజిషన్ ఏంటని చెప్పి తెలుసుకోవాలి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తామండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే కృష్ణమోహన్ గారు. నమస్కారం అండి. మీ నక్షత్రం స్వాతి నక్షత్రం, 1వ పాదం తులారాశి, మకర లగ్నం. ఓకే. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శనేశ్వరంలో శనేశ్వరుడు యొక్క అంతర్దశ కంప్లీట్ అయ్యి శనిలో బుధుని యొక్క అంతర్దశ స్టార్ట్ అయిందండి. ఓకే. ఏం వ్యాపారం చేస్తున్నారు మీరు? నేను ఆయిల్ కార్పొరేషన్ అండి. ఆయిల్ కార్పొరేషన్ అండి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్. ఓకేనండి. మీకు యాక్చువల్గా ఏమైందంటే అష్టమ భాగ్యాధిపతుల కలయిక ఉంది జాతక చక్రంలో. యోగకారు కూడా అష్టమ స్థితి కనబడతా ఉంది. ప్లస్ ఏలనాటి శని కూడా జరుగుతూ ఉంది. ప్లస్ కాలసర్ప దోషం కూడా ఉంది జాతక చక్రంలో. సో ఏ మీకు ముఖ్యంగా ఉన్నటువంటి స్థానబలం కనుక చూసుకున్నట్లయితే బుధ శనిలో కలయిక మంచి స్థానంలో ఉంది. కాకపోతే ఏమిటంటే అష్టమాధిపతి కూడా కలయిక వల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు కూడా అష్టమంలో పడటం వల్ల మీకు రావాల్సినటువంటి ప్రతిఫలం కంప్లీట్గా అందకుండా చేజారిపోతూ ఉంటుంది. 100 రూపాయలు కష్టపడినట్లయితే మనకి 50-60 రూపాయలు మాత్రమే వస్తుంది. రిమైనింగ్ అంతా కూడా ఏదో రకంగా డబ్బులు ఖర్చు అయిపోవటము ఇట్లాంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయండి. మీరు ఒక జాతి పచ్చ ఒకటి నీలం ఒకటి విడివిడిగా ధారణ చేయండి. శనేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. శనేశ్వరునికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. ఒకసారి వీలుంటే కంప్లీట్ జాతకానికి సంప్రదించండి, పరిహారాలు తెలియజేస్తానండి. కృష్ణమోహన్ గారు, గురుగారు మీకు తెలియజేశారు కదండి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురుగారిని కలిసి మీకున్న సంపూర్ణ జాతకాన్ని పరిశీలింప చేసుకుని మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ముత్తాని అండి. ముత్తాని, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా హస్బెండ్ గురించి అండి. అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. షేక్ అబ్దుల్లా. షేక్ అబ్దుల్లా. ఓకే. డేట్ ఆఫ్ బర్త్? 1991. 1991 డిసెంబర్ డిసెంబర్ 14th. పుట్టిన టైము, ఎక్కడ పుట్టారో చెప్పండి. విజయవాడలోనే పుట్టారండి. టైం అండి? టైం సరిగ్గా తెలియదు. మార్నింగ్ 1-3 లోపు. మార్నింగ్? ఎర్లీ మార్నింగ్. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అంటే 14వ తారీఖు ఉదయం. ఒంటిగంట కాదండి, 14వ తారీఖు ఉదయాన్నే. నేను చెప్పింది అదేనండి, ఉదయాన్నే. సరే. 1 గంట నుంచి 1-3 లోపు. 3 లోపు. ఓకే అండి. షేక్ అబ్దుల్లా 14వ తేదీ 12/1991 1 గంట నుంచి 3 గంటల ఉదయం సమయంలో విజయవాడలో జన్మించారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయన ఏ పని జరగాలనుకుని జరగడం లేదండి. అన్ని పనులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చాలా కష్టంగా ఉందండి. అని ఎప్పుడైనా పైకి వస్తాడా లేదా అని చెప్పి తెలుసుకోవాలని ఉంది. వృత్తిలో ఏ విధంగా పైకి వస్తారు, ఏ సమయం నుంచి పైకి వస్తారు? నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ ఆయన నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం, 1వ పాదం కుంభరాశి, కన్యా లగ్నము. ప్రస్తుతం మీ ఆయనకి శనేశ్వరులో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా. శనేశ్వరులో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఈ శుక్రుని యొక్క స్థితి జాతక చక్రంలో బాగుంది. యోగకారకుడైనటువంటి శుక్రుడు ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో ఉండటం జరిగింది. కాకపోతే గురుబలం అనేది బాగా తగ్గింది. దాంతో పాటుగా కొంతవరకు కాలసర్ప దోషం ఉంది. శనేశ్వరుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా చంద్రాత్తు వ్యయస్థానంలో ఉండటం జరిగింది. బుధ కుజ రవిలు కలయిక ఉంది తృతీయ స్థానంలో. అందులోనూ గ్రహయుద్ధం ఉందమ్మా. లగ్నాధిపతికి గ్రహయుద్ధం ఏర్పడటం వల్ల లగ్నాధిపతి ఓడిపోవటంతో ఇక్కడ ఎక్కువగా డిస్టర్బెన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఆయన తక్కువ మంచిగా వేసుకోవటము, లేకపోతే ఆయన ఏ పని చేసినా వెంటనే అవ్వకపోవడము, డిస్టర్బెన్సెస్ కనబడతా ఉండటము, అదేవిధంగా ప్రతి దాంట్లో యుద్ధం చేసినట్టుగా ఉండటము, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఊరికినే శక్తిహీనుడు అవుతూ ఉంటాడు. తొందరగా అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ జాతక చక్రంలో ప్రస్తుతం గనక మన స్థితి గమనించినప్పుడు శనేశ్వరుని యొక్క అంతర్దశ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి. బుధవారం నాడు మీ ఇంట్లో అన్నదానం చేయండి. శుక్రవారం నమాజ్ అనేది మీరు
అందరితో కలిసి పెట్టుకోండి. గురువారం నాడా సార్? శుక్రు మా బుధవారం ఆకలితో ఉన్న వాళ్ళకి ముస్లిం ఫకీర్లకి అన్నదానం చేయండి అమ్మా. దాంతో పాటుగా శుక్రవారం సామూహికంగా నమాజ్ పారాయణ చేయించండి. అదేవిధంగా కుక్కలకి, అదేవిధంగా స్ట్రీట్ డాగ్స్కి ఫీడింగ్ చేయండి అమ్మా. పిల్లికి పాలు పోయండి. ఆవుని బాగా మన ఏం చేస్తామంటే బెల్లం కానీ అరటిపళ్ళు కానీ ఇటువంటివి పెడతా ఉండమనండి. సాటర్డేస్ నాన్ వెజ్ తినకుండా ఉండండి. ఇటువంటి పరిహారాలు చేస్తే కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుందమ్మా. సరే, ఎప్పుడైనా వస్తారంటారా పైకి? వస్తాడమ్మా, డెఫినెట్గా వస్తాడు, ప్రాబ్లం లేదు. ఒకసారి వీలైతే పర్సనల్గా కూడా కలవడానికి ట్రై చేయండి. కంప్లీట్ జాతకం చెప్పుకుందామమ్మా. రైట్ అమ్మా. ధ్వని గారు, మీకు గురుగారు తెలియజేశారు కదండి, చాలా చక్కటి పరిహారాలను తెలియజేశారు. ఆ విధంగా పాటించండి, భవిష్యత్ అనేది చాలా చక్కగా ఉంటుంది. మరి గురుగారు ఈరోజు రిజల్ట్ ఆఫ్ ద డే గురించి ఎవరి గురించైనా తెలియజేస్తారు ఈ కాల్ తర్వాత తెలుస్తుంది. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? హలో నమస్కారం అండి, మీ పేరు? గురుగారు రిజల్ట్ ఆఫ్ ద డే గురించి తెలియజేస్తారు. ఓకేనమ్మా, రిజల్ట్ ఆఫ్ ద డే విషయానికి వచ్చినప్పుడు యాక్చువల్గా ఒక ఎంప్లాయీ ఉండేవాళ్ళు. ఆయనకి ఇద్దరు పిల్లల్లో పెద్ద అబ్బాయి బాగా చదువుకున్నాడు. అదేవిధంగా బీటెక్ అది కంప్లీట్ చేశాడు. అబ్రాడ్లో ఎంఎస్ చేయాలి అనేటటువంటి ఆలోచన ఆ పిల్లవాడికి ఉంది. సో వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ దానికి సపోర్ట్గా లేదు. ఎందుకంటే మనం ముందే వెళ్ళాలంటే బ్యాంకులో కొంత డిపాజిట్ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు నన్ను కలవటం జరిగింది. కలిసినప్పుడు వాళ్ళ జాతకం చూసి ప్రస్తుతం అనుకూలత అంతగా లేదండి, ఒక 6 మంత్స్ తర్వాత అయితే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడే ఈలోపే పంపించాలండి, చాలా వర్రీ అవుతున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. దశాంతర దశలు అంతగా ప్రస్ఫుటంగా అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయండి. 6 మంత్స్ తర్వాత అయితే అవకాశాలు బాగుంటాయి. ఈ రత్నధారణ చేయండి, దాంతోపాటుగా కొన్ని పరిహారాలు కూడా చేయమని చెప్పి చెప్పాను. సో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది ఆ బ్యాంకులో చూపించడం అనేది చాలా కష్టంగా కనబడతా ఉంది. కానీ వాళ్ళు ఆ పరిహారాలు అనేవి ఖచ్చితంగా చేయటం మూలాన వాళ్ళకి ఆ యొక్క ఎంప్లాయీ గారికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ అనేది కరెక్ట్గా టైంకి చేతికి అందింది. యాక్చువల్గా ఆయన క్యాలిక్యులేషన్స్ 20 ఇయర్స్ జాయిన్ అయినప్పుడు ఆ గ్రాట్యుటీ అనేది ఈయనది క్యాలిక్యులేట్ చేయకుండా పక్కన పెట్టేయడం జరిగింది. ఆ కాగితం కూడా ఈయనకి దొరకలేదు. దానికోసం ఆయన ఎన్నో రోజుల నుంచి వెతుకుతూ చాలా వర్రీ అవుతూ చాలా మదన పడుతూ ఉన్నారు. ఆయనకి నేను చిన్న చిన్న పరిహారాలు చెప్పి ఈ విధంగా చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ గ్రాట్యుటీని వాళ్ళు అప్లై చేయటము, అది సమయానికి రావటము, దాన్ని వాళ్ళు చూపించడము, ఈ అబ్బాయి కూడా పరిహారాలు చేసుకుని చిన్న చిన్న పరిహారాలు, పెద్ద పరిహారాలు కాదు. సో ఆ అబ్బాయి వెంటనే ఆ యొక్క 6 మంత్స్ అని చెప్పిన టైంకే, ఏ టైం అయితే మనం చెప్పామో ఆ టైంకి పర్ఫెక్ట్గా వెళ్ళటం అనేది జరిగింది. సో ఈ విధంగా ఏమిటంటే మనకి జాతక చక్రంలో కనబడేటటువంటి ఈ యొక్క దోషాలు, కొన్ని చిన్న చిన్న దోషాలు ఉంటాయి. ఆ దోషాలను కనుక మనం పరిహారాలతో శాంతింప చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడూ కూడా పాజిటివ్ చేసేటటువంటి ప్లానెట్స్ మనకి మంచి చేయడానికి ఎప్పుడూ కూడా ముందుగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ యొక్క నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ప్లానెట్స్ సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల ఈ పాజిటివ్ ప్లానెట్స్ ఇచ్చేటటువంటి రిజల్ట్, గ్రోత్, ఫాస్ట్నెస్ అనేది అనన్య సామాన్యంగా ఉంటుంది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సందేహం అనేది లేదని చెప్పి చెప్పచ్చు. గురుగారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. ఓకేనండి. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు దుర్గారావు అండి. మీరు ఒక్కసారి కొంచెం లౌడ్ గా మాట్లాడగలరా? నా పేరు దుర్గారావు అండి. దుర్గారావు గారు? అవునండి, విజయవాడ నుంచి వస్తున్నాను. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/2/1985 అండి. 10/2/1900 85. టైం చెప్పండి, పుట్టిన టైం? ఆదివారం మధ్యాహ్నం 12:50. 12:50. ఓకే అండి. విజయవాడలోనే పుట్టారా? తూర్పుగోదావరి. ఓకే అండి. లక్ష్మీపురంలో పుట్టారు. పోలవరం. ఓకే, ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా? వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే దుర్గారావు గారు. మీ నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. చిత్తా నక్షత్రము 3వ పాదము, తులారాశి, వృషభ లగ్న జాతకులు. ప్రస్తుతం మీకు గురువులో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందండి. శుక్రుడు కూడా మీకు జాతక చక్రంలో లగ్నాధిపతి లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం జరిగింది. కాకపోతే కుజ శుక్రుల కలయిక ఉంది అక్కడ. కాకపోతే 1 డిగ్రీలో లగ్నాధిపతి విజయం సాధించడంతో
మంచి జరుగుతుంది. రవి బుధ గురులు కలిసి భాగ్యస్థానంలో ఉన్నారండి. శనేశ్వరుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. వివాహం అయిన తర్వాత మీ యొక్క జాతక చక్రంలో మంచి మంచి మార్పులు కలగడానికి అవకాశం ఉంటుంది. వివాహానికి సంబంధించి మీరు ఇప్పుడు గనక మనకి ఈ యొక్క జూన్ జూలై లోపు మీకు వివాహం కన్ఫర్మ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కొంచెం బాగా దగ్గరగా వస్తున్నాయి, మిస్ అవుతూ ఉన్నాయి. మీరు ఏం చేస్తుంటారు ఇప్పుడు? నేను ఆటోమొబైల్ షాప్ కదండి, మాది ఓన్ గా టీ స్టాల్ ఉందండి. టీ స్టాల్ అండి? అవునండి, హోటల్ దాంట్లో చేస్తాం. ఓకే, టీ స్టాల్ రన్ చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధనలు ఎక్కువగా చేసుకోండి. విజయవాడ దుర్గమ్మ వారిని శుక్రవారం నాడు దర్శనం చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఆ విధంగా మీరు ఒక 6 శుక్రవారాలు అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా తొందరగా మీకు వివాహం అవడానికి శీఘ్రంగా అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటుగానే మీకు చాలా చేంజెస్ అనేవి వస్తాయి మీ బిజినెస్లో కానీ ఇటువంటి వాటిల్లో. ప్రస్తుతం 7 శని కూడా జరుగుతుంది. ఆ శనేశ్వరునికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా పాటించండి. కాలసర్ప దోషం కూడా జాతకంలో కనబడుతుంది. ఒకసారి వీలైతే పర్సనల్ కలవండి. మిగిలిన విశేషాలన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. దుర్గారావు గారు, గురుగారు తెలియచేశారు కదండి చక్కటి మీ భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుందో, మీ వివాహం అనేది తొందరగా అవడానికి పరిహారాలను కూడా తెలియచేశారు కదా. మరి మీరు కూడా ఎవరైనా సరే లైవ్లో ఫోన్ కలవని వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురువుగారిని కలిసి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను పరిహారాలను తెలుసుకోండి. గురుగారు మరొక కాల్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం అండి, నా పేరు మహాలక్ష్మి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మహాలక్ష్మి గారు? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/4/85. టైం చెప్పండి. 1:15 అండి, మధ్యాహ్నం. 1:15. ఓకే, 1:15. ఎక్కడ పుట్టారండి? నమస్తే మా మహాలక్ష్మి గారు, మీ యొక్క జన్మ నక్షత్రం ఆశ్లేష 4వ పాదము. దాంతోపాటుగా మీకు పుట్టినటువంటి లగ్నము జన్మ లగ్నం సింహ లగ్నము. లగ్నము సంధిలో ఉంది, దాంతోపాటుగా నక్షత్రము కూడా సంధిలో ఉండటం జరిగింది. ప్రస్తుతం మీకు రవిదశ జరుగుతూ ఉందండి. రవిలో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీకు జాతక చక్రంలో కనుక పరిశీలన చేసినప్పుడు ముఖ్యంగా రేపు 2016 ఆగస్టు తర్వాత నుంచి జాతక చక్రంలో మార్పులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి. దాంతోపాటుగా మీకు జాతక చక్రంలో కుజరాహువుల కలయిక, శనికేతువుల కలయిక కనబడుతూ ఉంది. దాంతోపాటుగా శుక్రుని యొక్క అష్టమ స్థితి కనబడుతూ ఉంది. రవి బుధులు బుధాయత్తు యోగంలో ఉండటం జరిగింది భాగ్యస్థానంలో. మీరు ఒక కెంపు ఒకటి ధారణ చేయండి. దాంతోపాటుగా సుబ్రహ్మణ్య స్వామికి పూజలు ఎక్కువగా చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు దర్శనం చేయండి. దాంతోపాటుగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోండి. ఇయర్లీ వన్స్ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించండి. చేయించినట్లయితే లైఫ్లో చాలా మంచి ఫలితాలు అనేవి చూడడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చండి. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. ఓకే, హలో. హలో, నమస్కారం అండి. పేరు? నా పేరు హుసేన్ బి మేడం. మరొకసారి చెప్పండి. హుసేన్ బి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. మరి ఆమె పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప పేరు షాకిరా. షాహిరా? షాహీనా. షాహీనా. ఆమె డేట్ ఆఫ్ బర్త్ అండి? అక్టోబర్ 12 99 అండి. 1999. టైం చెప్పండి, పుట్టిన టైము? బుధవారం రోజు మధ్యాహ్నం 12:00 అండి. 2 గంటలకు మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు షాహీనా గారు? గుత్తికొండలోనేనండి. గుత్తికొండ. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప ప్రవర్తన అసలు బాగోదండి. వాళ్ళ నాన్నగారు అమ్మాయి గర్భిణీతో ఉన్నప్పుడే చనిపోయారు, 3వ నెల గర్భిణీతో ఉన్నప్పుడే. ఓకే, తర్వాత ఆ అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి మాకు కష్టాలేనండి. ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్లి చేశాను, చదువు కూడా అప్పలేదు. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాపకి గర్భిణీ అందలేదండి, దాని గురించి ఏదైనా దోషం ఉందేమోనని కనుక్కుందామని. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. సరే అమ్మా, అక్టోబర్ 12 99 కదమ్మా? అవును సార్. మధ్యాహ్నం 2 గంటలకు కదా? అవును సార్. మంగళవారం వచ్చింది, అది బుధవారం కాదమ్మా. మీరు బుధవారం అంటున్నారు, అది యాక్చువల్గా మంగళవారం రోజు పుట్టింది పాప.
అదే విధంగా ఈ పాప జాతకం విశ్లేషణ చేసుకుందాం. ఇప్పుడు జన్మ నక్షత్రం విశాఖ నక్షత్రము, మూడవ పాదము తులారాశి, మకర లగ్న జాతకురాలు. ప్రస్తుతం జాతక చక్రంలో శనేశ్వరంలో శుక్రుని యొక్క అంతర్గత జరుగుతూ ఉంది. పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతి అయినటువంటి రవి కూడా దశమంలో చంద్రబుధుల కలయికలో ఉన్నారు జాతక చక్రంలో. సో ఇక్కడ శుక్రుని యొక్క బలం అనేది జాతక చక్రంలో తగ్గింది. అందువలన ఏంటంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కొంచెం ప్రాబ్లమ్స్ ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయమ్మా. కానీ ఫ్యూచర్లో సంతానం కలగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేవి ఉన్నాయి. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే బాగా ఒక 1 ఇయర్ లోపు పిల్లల్ని ఒక ముగ్గురిని తీసుకొచ్చి మీరు కీర్ చేస్తారు కదా, పాయసం చేస్తారు కదా, ఆ పాయసము మా పిల్లలకి ఈ అమ్మాయి చేతితో పెట్టించండి. దాంతోపాటుగా ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలు కనబడితే చాక్లెట్స్ ఏమన్నా పంచిపెడుతూ ఉండమని చెప్పి చెప్పండి. అదేవిధంగా కొంచెం ఏంటంటే అమ్మాయి విశాఖ నక్షత్రం కాబట్టి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి చంద్రబుధుల కలయిక ఉంది కాబట్టి కొంచెం ఏంటంటే అమ్మాయి మనం ఒకటి చెప్తే అమ్మాయి ఇంకోటి చేస్తూ ఉంటుంది. సో ఒకసారి వీలైతే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. ఇంకొన్ని పరిహారాలు సూచిస్తాను, మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి. సరే సార్, థ్యాంక్ యూ. రైట్ అమ్మా, శుభం అండి. గురుగారు, మరి సమయం అనేది మనకి అయిపోయి వచ్చింది. శాస్త్రీయ సలహాను తొందరగా తెలియజేస్తే మనం ఇంకా కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓకే, రైట్ అండి. ఇక్కడ మనం గనక పరిశీలన చేసుకున్నప్పుడు జాతక చక్రంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ యొక్క పంచమ స్థానం, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, సంతానం కలగడానికి కొంచెం ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళకి ముహూర్త లగ్నంలో పంచమ స్థానం బలంగా ఉండేటట్టుగా, అదేవిధంగా భాగ్యస్థానం మంచి బలంగా ఉండేటట్టుగా ముహూర్తం గనక పెట్టుకొని వివాహం గనక చేసుకున్నట్లయితే ఆ ముహూర్త బలం యొక్క ప్రభావం చేత అదేవిధంగా భర్త జాతక చక్రంలో కూడా పంచమ స్థానం ఇవి కూడా చూసుకొని మంచి అవకాశాలు అనేవి పొందడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ జ్యోతిష శాస్త్రం అనేది ఎప్పుడూ కూడా మనిషికి ఎప్పుడు నెగిటివ్ చెప్తూ ఉంటారు, లేకపోతే జ్యోతిష్యులు లేకపోతే ఎక్కువగా భయం కలిగిస్తూ ఉంటారు ఫ్యూచర్ గురించి అనేది ఒక అపోహ అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ యొక్క లైఫ్ని ఎప్పుడూ కూడా అమేజింగ్గా చేసుకోవడానికి మాత్రమే ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది సహాయపడుతుంది. అదేవిధంగా ఒక నార్మల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉండొచ్చు, లేకపోతే మెంటల్ పీస్ లేకపోవచ్చు, ఒత్తిడి కలుగుతూ ఉండొచ్చు, వీటికి అన్నిటికి కూడా రూట్ కాజ్ అనాలిసిస్ ఆర్సీఏ అనేటటువంటిది మనం కనుక చేసుకుని జాతక చక్రంలో ఏ స్థానంలో ప్రాబ్లం అనేది ఉందో, ఎక్కడైతే ఇప్పుడు మనం ఒక బకెట్లో హోల్ ఉందనుకోండి, ఎన్ని నీళ్లు పోసినా కానీ ఆ బకెట్ అనేది నిండదు. అదే కనుక ఆ బకెట్ని దాన్ని ఫిల్ చేసి అందులో ఒక బకెట్ నీళ్ళు పోసినా కానీ ఆ బకెట్ అనేది ఫిల్ అయిపోతుంది. అదేవిధంగా లైఫ్లో ఎంతో స్పీడ్గా వెళ్తున్నటువంటి కారు స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకోండి, 120 స్పీడ్లో వెళ్తున్నటువంటి కారు సడన్గా మొత్తం బ్రేక్ చేసుకొని జీరోకి వచ్చి మళ్ళీ న్యూట్రల్ చేసి మళ్ళీ గేర్స్ పెంచుకుంటూ స్పీడ్ పెంచుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈ జాతక చక్రాన్ని కనుక మనం చూసుకొని మన భవిష్యత్తును కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఇటువంటి స్పీడ్ బ్రేకర్స్ లేకుండా లైఫ్ని ఒక మంచి వేలో తీసుకొని వెళ్ళటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం కనుక మనం చూసుకుంటే విద్యార్థులలో కూడా కరెక్ట్గా ఎగ్జామినేషన్స్ వచ్చేటప్పటికి అనారోగ్యం పాలవటము, సరైనటువంటి జ్ఞాపకశక్తి తగ్గిపోవటము, ఎగ్జామినేషన్స్ అంటే భయపడుతూ ఉండటము, ప్రీ ఫైనల్ కానీ లేకపోతే క్వార్టర్లీ హాఫ్ఇయర్లీ ఎగ్జామ్స్ బాగా రాసినా దీని మీద కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోవడము, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి అప్పుడు వాళ్ళకి జరిగేటటువంటి పీరియడ్స్ కనుక మనం చూసుకున్నప్పుడు దశాంతర దశలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి చిన్న చిన్న పరిహారాలు మేధో దక్షిణామూర్తిని సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయటం లేదా సరస్వతీదేవిని అర్చించటము, ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి చేసుకోవాలండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే పరిహారాలు చేస్తే తగినటువంటి ఫలితాలు కలగకపోవచ్చు. ఎందుకంటే ఒక జాతకంలో రవి బుధులు కలయిక ఉంటుంది, ఇంకో జాతకంలో రవి కుజుల కలయిక ఉంటుంది, ఇంకో జాతకంలో రవి చంద్రుల కలయిక ఉంటుంది. ఒక్కొక్క ప్లానెటరీ పొజిషను కాంబినేషన్స్ జాతక చక్రాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఏ కాంబినేషన్కి ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలి అనేది కంప్లీట్గా సమగ్రమైనటువంటి విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి జ్యోతిష శాస్త్రవేత్తలు మాత్రమే చెప్పగలుగుతారు. అందులో ఎటువంటి సందేహము లేదు. అందులో ఈ శాస్త్రం అనేది అనంతమైనటువంటి సబ్జెక్టు. సో దీన్ని చాలా గొప్పగా రీడ్ చేసుకొని మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్ బిఫోర్ పుట్టినటువంటి వాళ్ళల్లో కూడా కవలల్లో ఒక అమ్మాయి జాతకం ఏమో అద్భుతంగా ఉంటుంది, ఇంకొక అమ్మాయి ఏమో చాలా
దయనీయమైనటువంటి పరిస్థితుల్లో గడుపుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్ లగ్నము కూడా చాలా ప్రాముఖ్యత అనేది చూపిస్తుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. అందువలన సో ఈ జాతక చక్రాన్ని పరిశీలన చేసుకుని చిన్న చిన్న పరిహారాలే, మరి ఆల్రెడీ మనకి బ్రహ్మ అనేవాడు కంప్లీట్గా మన లైఫ్ని రాసేశారు కదా, మరి ఈ పరిహారాలు చేయటం వల్ల ఎటువంటి మార్పులు కలుగుతాయి అంటే, నవగ్రహాలకి చైర్మన్ లాంటి వాడు ఈ యొక్క పరమేశ్వరుడు అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు. సో పరమేశ్వరుని అనుగ్రహం పొందితే ఈ నవగ్రహాలు కావచ్చు ఎటువంటి వాటిని కూడా మనం తప్పించుకోవడానికి అవకాశం అనేది 100% ఉంటుందని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో ఎవరైనా సరే ఇక్కడ మనం కనుక ఓన్లీ ఒక్క క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చేయగలుగుతున్నాం. కంప్లీట్ జాతకం అనాలిసిస్ కనుక చేసినట్లయితే అక్కడ ఎక్కడక్కడ ఏ కాంబినేషన్స్ ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, వాటిని ఏ విధంగా తప్పించుకోవచ్చు, ఎటువంటి లైఫ్ స్టైల్స్ ధారణ చేయొచ్చు, ఇటువంటివన్నీ కూడా క్లియర్గా కంప్లీట్గా చెప్పడం వలన మీ యొక్క లైఫ్లో చాలా మంచి డెవలప్మెంట్స్ అనేది చూడటంలో ఎటువంటి సందేహం అనేది ఉండదని చెప్పి చెప్పచ్చు అండి. గురుగారు చక్కటి శాస్త్రీయ సలహాలను, అదేవిధంగా మనకి ప్రేక్షకులకి కూడా చాలా వాళ్ళ జాతకాలను అనుసరించి చక్కటి పరిహారాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి. మరొక రూలింగ్ ప్లానెట్స్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.